నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత హ్యూమిలియేషన్ని భరించలేదు. గడచిన 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధాల అవమానించడం, పార్టీ నాయకుల్ని వేధించడం, జైల్లో పెట్టడం, కార్యకర్తల్ని వేధించడం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలు హ్యూమిలియేట్ చేశారు. అన్నీ కూడా భరించాం. అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు, అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులన్నీ తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నిక అయిన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఎస్సీకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్కి లాగే పరిస్థితికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 8వ సారి ఎమ్మెల్యేని, 38వ సంవత్సరం అసెంబ్లీలో నేను పనిచేస్తున్నాను. అనేక మంది నాయకులతో నేను కలిసి పనిచేశాను, విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, రాజకీయంగా చేసుకున్నాం. ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయాం, ఒకసారి ఎన్నికల్లో గెలిచాం. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు రెచ్చిపోలేదు. నేను ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే ఏ వ్యక్తిని కూడా అవమానంగా మాట్లాడడం నా జీవితంలో ఎప్పుడు నేను చేయలేదు. గౌరవప్రదంగా మాట్లాడడం, కన్విన్స్ చేయడం చేసుకుంటూనే వచ్చాను తప్ప ఎప్పుడు అలాంటి పనులు కూడా నేను చేయలేదు. అదే మరిగా తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ మా నాయకుడు ఆధ్వర్యంలో, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ పెట్టడం, ఆ రోజు ఒక స్టాల్వర్డ్స్ విపి సింగ్, వాజ్పేయి గారు, ఇలాంటి అన్ని జ్యోతిబాస్ గారు ఇలాంటి అందరి నాయకులతో పనిచేశాం. వాళ్లే కాకుండా నాకు కరుణానిధి కానీ ఈఎఫ్ పెట్టినప్పుడు, ఇంకొక పక్క బిజు పట్నాయక్ కానీ, ఇంకా హేమాహేములు చంద్ర రాజేశ్వరరావు కానీ ఇలాంటి వాళ్ళందరితో పనిచేసాం, అబ్దుల్ కలాం ఇలాంటి వ్యక్తులందరితో పనిచేశాం. ఒక గర్వంగా ఫీల్ అయ్యాను. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేది రాజకీయం అని నమ్మాను. గెలుపు ఓటములు వచ్చినప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ ముందుకెళ్తూ వచ్చాం. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని, ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రతిష్ట పెంచాలనో పనిచేస్తూ వచ్చాం. అదొకటే తృప్తి. ఈరోజు ఈరోజు హైదరాబాద్కి పోయినా అక్కడ చేసిన అభివృద్ధి అంతా చూసినప్పుడు అది నా కోసం చేయకపోయినా ప్రజల కోసం చేశాం, ప్రజలు అనుభవిస్తున్నారు అని ఎక్కడికక్కడ ఆనందపడ్డాం. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఆ రోజు కియా మోటార్స్ కానీ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ చేసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాం. ఇంకొక పక్క ఇంటర్నేషనల్గా ఉండే లీడర్స్ కూడా మనం ఇక్కడ చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు కూడా గౌరవించే పరిస్థితికి వచ్చారు. క్లింటన్ మనం చేసిన డెవలప్మెంట్ చూడడానికి వచ్చారు, మలేషియా సీఎం, సింగపూర్ సీఎం లాంటి వాళ్ళు వచ్చారు, లీ క్వాన్ యూ లాంటి సింగపూర్ మాజీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా మన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ ఆసక్తిగా చూడడం, గౌరవించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళే కాకుండా కార్పొరేట్ జెయింట్స్తో కూడా కలిసి పనిచేశాం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే
ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబోతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు. నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకుండవడం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు ఒక 1/2 గంట లేట్ అయినా వెయిట్ చేశారు. ఆయన ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని, అవసరం లేదండి మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు ఒకసారి అనిపిస్తుంది, మనం చరిత్ర కూడా చూస్తే
చాలా బాధ కలుగుతుంది. మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి. నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం, అవమానం చేయడం, అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం, శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికి కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానమై తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు. రామాయణం చదివాం, అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారు మనం చూసాం. కడాను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భస్మాసురుడు దేవతల్ని ప్రార్థించి దేవతల దగ్గర వరం తీసుకొని ఈశ్వరుడి దగ్గర వరం తీసుకొని కడాన టెస్టింగ్ కోసం ఈశ్వరుణ్ణే అతను ఎక్కడ ఎవరు నితన చేయబెడితే వాళ్ళు భస్మాసుర హస్తం అయిపోవాలని చెప్పి కోరితే, హస్తం మొత్తం ఇది చనిపోవాలని కోరితే, అప్పుడు ఈశ్వరుడు విష్ణువును కోరుకొని మళ్ళీ మనం చూసాం చరిత్రలో మోహిని భస్మాసుర హస్తం కింద. అంటే ఇవన్నీ చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూస్తూ ఉంటే దేవతల దగ్గర వరాలు తీసుకున్న వ్యక్తులు కూడా దేవతల మీదనే ఏ విధంగా దాడులు చేశాం చూసాం. ఈరోజు ప్రజలు ఓట్లేశారు, 151 సీట్లు గెలిపించారు, మమ్మల్ని 23 సీట్లే గెలిపించారు. నేను ఆ రోజు కూడా బాధపడలేదు. నేను ఏ తప్పు చేశానో నాకు తెలియదు. అప్పటికి కూడా నేను రాష్ట్రం కోసమే పనిచేశాను. ఆ రోజు నిర్ణయం చేశారు, నిర్ణయం చేస్తే నా బాధ్యతగా నేను తీసుకున్నాను ప్రతిపక్షంలో పనిచేయాలి. డే వన్ అది జరిగినప్పటి నుంచి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఒక రాక్షస పాలనకు మించి, ఇది మామూలు రాక్షస పాలన కాదు, రాక్షస పాలన కంటే మించి ప్రజల్ని, ప్రజల మీదనే భస్మాసుర హస్తం పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఎప్పటిప్పుడు కాపాడుకుంటూ వాళ్ళ మీద పోరాటం, రాజీ లేని పోరాటం చేశాం. ఆ తర్వాత పోరాటం చేసే తెలుగుదేశం పార్టీ పైన ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు, అవి కూడా భరించాం. భరిస్తే ఈరోజు ఫైనల్గా మీరు చూస్తే వీళ్ళు చేసిన పని అంతా కూడా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ కౌరవ సభ గౌరవం లేని సభ. గతంలో ఆవేశాలకు ఆవేశాలు ఉండేటివి, ఓ సర్జన్ చేసేవారు. మళ్ళీ సమావేశం పెట్టుకోవడం కానీ, స్పీకర్ పిలిపించడం కానీ, ఎవరు తప్పు ఉంటే వాళ్ళ తప్పు చెప్పడం,